హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఎగ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బియ్యం బాగా కడిగి నానబెట్టుకోవాలి నార్మల్ బియ్యమే బాస్మతి రైస్ కాదు మామూలుగా మసూర బియ్యంతో చేస్తున్నాను ఒక దబర్లో వాటర్ తీసుకొని అందులో దాల్చిన చెక్క లవంగాలు చెక్క ముగ్గ అన్నీ వేసేసి అల్లం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి కావాల్సినంత ఉప్పు నెయ్యి అన్నీ వేసి బాగా కలిపి చూడండి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత అందులోకి రైస్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది కదా అందులోకి రైస్ వేయాలి రైస్ వేసేసి రైస్ 80% ఉడికినాక మనం రైస్ పక్కకు తీసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసి పెట్టుకోవాలి మంచాన్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు వెంటనే నా నోటిఫికేషన్స్ మీకు మీ దగ్గర దాకా చేరుతాయి చూడండి బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి రైస్ కూడా 70% కుక్ అయింది ఇంకొక 20% కుక్ అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది జల్లిగింటి తీసుకొని వాటర్ అంతా దిగేదాకా ఉంచుకొని పక్కకు తీసేసుకోవాలి రైస్ మొత్తము చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే ఫాలో అవ్వండి రెసిపీ అయితే సూపర్గా వస్తుంది చూడండి ఇలా అంతా పక్కకు తీసి పెట్టేసుకోవాలి పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత ఇలా మొత్తం పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి మరి మరొక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని పసుపు కారం వేసి బాగా కలిపేసేయాలి హీట్ అయిన తర్వాత అందులోనే బాగా చూడండి ఇలా మిక్స్ చేసేసుకొని అందులోకి ఉడకపెట్టి తొక్క తీసేసి పెట్టుకున్నానండి అందులోనే ఎగ్స్ వేసేసి ఎగ్స్ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి గార్డ్స్ పెట్టి ఫ్రై చేసేసుకోండి సూపర్గా ఉంటుంది ఎగ్ ఆల్మోస్ట్ ఫ్రై చేసుకుంటేనే పిల్లలకు కూడా నచ్చుతుంది అట్లాగే మనం ఉడకపెట్టి ఇచ్చామంటే కొంతమంది పిల్లలు తినరు కదా ఇలా ఫ్రై చేసి కూడా ఇవ్వండి తింటారు చూడండి ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఒక్కొక్కటిగా పక్కకు తీసి పెట్టేసుకోవాలి అన్నీ పక్కకు తీసి పెట్టేసుకొని చూడండి ఇలా పక్కకు తీసేసి పెట్టుకున్న తర్వాత అదే బౌల్లో ఇంకొంచెం నెయ్యి వేసుకున్నానండి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను కొన్ని ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి నేను స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చి ఆల్రెడీ నేను బ్రౌన్గా ఆనియన్స్ వేయించి పెట్టేసుకున్నాను అది మీకు చూపించలేదు చూడండి ఇప్పుడు అందులోకి మళ్ళీ చెక్క ముక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసేసుకున్నాక అందులోకి టమాటాస్ కూడా యాడ్ చేసుకునేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసేసి కాసేపు బాగా మగ్గనియండి మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ అండి అవి కూడా వేసేసాను ఫ్రై చేసి పెట్టుకున్నాను అన్నాను కదా అవి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి బాగా మెత్తగా బాగా మిక్స్ అయిపోవాలి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకునేసి పెట్టేయండి బాగా కుక్ అయిపోతుంది చూడండి ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా బాగా కుక్ చేసేసుకోవాలి కుక్ చేసేసుకున్న తర్వాత అందులోకి మనము 1 కప్ కర్డ్ తీసుకున్నామండి పెరుగు పెరుగు కూడా బాగా కలుపుకోవాలి చూడండి అందులోకి కావాల్సినవి వచ్చి చూడండి ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా
ధనియాల పొడి నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. గరం మసాలా బిర్యానీ పౌడర్ మాత్రం నేను కొంచెం బయట తెచ్చుకున్నాను. కారం సరిపడ కారం వేసుకోండి. వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసేయండి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచి అందులోకి కర్డ్ యాడ్ చేసుకుందాము. చూడండి నేను ఈ విధంగా చూపిస్తున్నాను, అలాగే టిప్స్ ఫాలో అవుతే మాత్రానికి ఎగ్దమ్ బిర్యానీ సూపర్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత అందులోకి కర్డ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేసేసి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. నేను కల్లుప్పే యూజ్ చేశాను. కల్లుప్పు వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. చూడండి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చేయాలి. అందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసేసేసాలి. ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయిందండి, కానీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మీద పెట్టి కుక్ చేసుకొని అందులోకి గుడ్లను కూడా వేసి బాగా కలిపేసి బాగా గుడ్లకి అది మసాలా మొత్తం బాగా పట్టేలాగా ఉంచి మళ్ళీ మూత పెట్టేసేయండి. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆయిల్ బాగా పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయినట్టేనండి. మనం ఇందాక సపరేట్ బియ్యం అన్నం చేసాం కదా, ఆ అన్నం తీసి ఆ రైస్ తీసి దాని మీద వేసేయాలి. అలా మొత్తం రైస్ మొత్తము బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత అందుపైన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా గార్నిష్ వేసుకొని గార్నిష్ లాగా చేసుకోవాలి. చూడండి ఇదే విధంగానే ఎంతో చక్కగా ఎగ్దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఎంత వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు. ఇందులో నేను నెయ్యిలో పసుపు కలుపుకొని పైన వేసుకున్నానండి. ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎమ్నో రాయల్స్ కిచెన్. చూడండి ఎంత చక్కగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీంట్లోకి పెరుగు తీసుకుంటే సూపర్గా ఉంటుంది.